नमस्कार निन्ना कैबिनेट मीटिंग जरिगिते प्रजल संक्षेम कोसम एवैना मंची निर्णयालु तीसुकुंटारेमोनी प्रजलंदरू आशगा एदुरु चूडटं जरिगिंदी कानी निन्ना कैबिनेट लो वाळ्ळु तीसुकुन्न निर्णयं चूस्तुंटे इदि मुम्माटिकि तागुबोतु प्रभुत्वं अनेदि अर्थमैपोयिंदि मद्यं सिंडिकेट ओनर्लंता कलिसि ఒక క్యాబినెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకపక్క రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ కూడా పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి జనవాసాల మధ్య గాని అలాగే స్కూల్స్ దగ్గర గాని రోడ్ సైడ్స్ ఉండటం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం యాక్సిడెంట్లై ప్రాణాలు కోల్పోతున్నాం కాబట్టి ఇలాంటి ఇక్కడ ఉండకూడదని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు धर्ना चुस्टे कैबिनेट विधा प्रजा संक्षेम गलोचंक वारे मुड़पल कोसमें वाल आलोचि इलांट निर्णया प्रश्न एंकंटे सुप्रीम कोर्ट क्लियर कट मंद षापल वे ऐक्सीडेंट वेल संख्य प्रति ने एनो रोड ऐक्सीडेंट वाल प्राणा पोतनाई वीट अरकाली अंटे मल्ली 500 मीटर्लु नेशनल हाईवे अयिते अलागे स्टेट हाईवे अयिते 220 मीटर्ल दूरं वरकु उंडकूडदनि क्लियर कट गा गैड्लैन्स इच्चि प्रजल प्राणालु कापाडालनि ओक मंचि उद्देशंतो पेडिते ई रोजु चंद्रबाबु नायुडु ए विधंगा कोर्टु दिक्करिस्तू कोर्टु निर्णयालनु कूडा निर्वीर्यपरिचे विधंगा तन कैबिनेट लो मरि राष्ट्र रहदारुलनु अलागे जातीय रहदारुलनु कूडा డినోటిఫై చేసేసి తమకు అనుగుణంగా మధ్యాన్ని ప్రవహింపజేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ రోజు 21 రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా డినోటిఫై చేసి ప్రజల జీవితాలతో చలగాటు మారుతున్నాడు అంటే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉండటం ఎంత సిగ్గుచేట ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రోజు ఏపీలో తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేదు చేయడానికి పని లేదు కానీ తాగడానికి తాగినంత మందు గతంలో మీరు చూస్తే నీరు నీరు అనే పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఈ రోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మధ్యాన్ని బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చిన్నదిని చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఏపీలో చూస్తే మొత్తం 4353 మద్యం షాపులు ఉంటే 3500 షాపులు రహదారుల పక్కనే ఉన్నాయి అలాగే 885 బార్లు ఉంటే దాంట్లో 550 బార్లు రహదారుల పక్కనే ఉన్నాయి అందుకే మన రాష్ట్రంలో ఇన్ని రోడ్ యాక్సిడెంట్లై ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈరోజు సుప్రీం కోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు కలగజేసుకొని ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఎయిర్పోర్ట్లో మీరు మొన్న చూశారు ఒక డ్రైవర్ తాగేసి 14 మంది మీద బండిని ఎక్కించి ఎలా చంపేశాడో పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తుంటే అది ఇంకా కూడా ఆ బాధలు మనం మర్చిపోక ముందే ఇలాంటి ఒక దిగజారుడు నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ మీద కక్ష కట్టినట్టు ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను ఆయన మహిళా వ్యతిరేకి మహిళలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఏ రోజు కూడా లేదు ఈరోజు మహిళల తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు తనకి కమిషన్లు కావాలి తన ఖజానా నిండాలి అన్న విధంగా ఆయన ఈరోజు ఇలాంటి ఒక బార్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మద్యం షాపులు పెంచండి అలాగే బార్లను పెంచండి అని ఎవరూ కూడా ధర్నా చేయలేదు కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు ఈరోజు యువత అడుగుతోంది మాకు ఉద్యోగాలు ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని ఫీజు రీఎంబర్స్మెంట్ లో చదువుకున్నాము లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు మీద మేము ఆధారపడలేము అంటే అది పట్టించుకోడు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి సకాలంలో లోన్ ఇవ్వలేని వాళ్ళు అడుక్కుంటుంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు అలాగే డ్వాక్రా మహిళలు మాకు చెప్పినట్టు అసలు వడ్డుతో సహా రుణమాఫీ చేయండి
మమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే మేము ఆర్థికంగా చితికిపోతే మా కుటుంబాన్ని ముందుకు నడిపించలేము అని చెప్తే అది ఇవ్వటానికి మాత్రం వాళ్ళకి చేత కాదు. వాటి గురించి క్యాబినెట్ లో డిస్కస్ చేసేదానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ రోజున మద్యాన్ని మాత్రం ఎంత ఇంట్రెస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి ఆ క్యాబినెట్ మంత్రి ఒక దళితుడుగా ఉంటూ ఒక టీచర్ గా ఉంటూ అంత గౌరవమైన ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో మీరు చూశారు. వీర్ హెల్త్ డ్రింక్ అంట. ఈ హెల్త్ డ్రింక్ తాగేమో వీళ్ళు క్యాబినెట్ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఎందుకు వైన్ షాపులు అమ్ముతున్నారు? మెడికల్ షాపుల్లో అమ్మండి, హెరిటేజ్ షాపుల్లో అమ్మండి. మీరు చెప్పేది చూస్తుంటే చివరికి అంగన్వాడీల్లో కూడా పౌష్టికాహారం పేరుతో ఈ బీర్లను చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు కూడా తాగించేలాగున్నారు. ఇక స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఈ హెల్త్ డ్రింక్ తాగితే స్కూల్ టైంలో బాగా యాక్టివ్ గా ఉంటారని చెప్పి కూడా పిల్లల్ని కూడా చెడిపేసే దానికి వెనుకాడరు అనేది ఆ మంత్రి గారి మాటలను బట్టి బాగా అర్థమవుతుంది. ఈరోజు మహిళలు మీరు చూస్తే 3 కోట్ల మంది, అంటే 3 కోట్ల మంది జీవితాల్ని నాశనం చేసేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జూలై 1వ తేదీ ఏదైతే బార్ల పాలసీ ఇంప్లిమెంట్ అయిన వెంటనే ఎప్పుడూ లేనటువంటి విధంగా మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా దీని మీద పోరాటం చేసిన తర్వాత కూడా నిన్న క్యాబినెట్ లో మరి అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో తీసుకున్నాడని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మహిళల ఉసురు మీకు తగులుతుంది. ఈ రోజు కనుక మహిళలు కోరుకున్న విధంగా జనావాసాల మధ్య, అలాగే స్కూళ్ల మధ్య, అలాగే గుళ్ళ మధ్య కనుక ఎక్కడైనా ఈ బార్ షాపులు పెట్టాలి అనుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి మేము మహిళలందరం కూడా వాటిని అన్నింటినీ కూడా పగలగొట్టే కార్యక్రమం చేస్తాం. మహిళల కోసం జైలుకు పోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీనరీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మద్యం మీద ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ చేపట్టి అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి అందరూ ఏదైతే మహిళా వ్యతిరేక విధానంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పాలసీకి వ్యతిరేకంగా పోరాడతాం, ఆ మద్యం షాపులన్నీ కూడా పగలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈయన ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావాల్సిన ఛానల్ని ఇప్పుడే చూశాను నేను వచ్చేటప్పుడు. హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర చందనం దుంగలు ఎప్పుడు చెప్తుంటాడు 24 గంటలు పని ఉంటే మనకి 27 గంటలు మా ముఖ్యమంత్రి పనిచేస్తాడు, 36 గంటలు పనిచేస్తారని వాళ్ళ మంత్రులు చెప్తుంటారు. రోజుకి 8 గంటలు ఉన్నాయో కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు అయితే నేను 2-3 గంటలు కూడా పడుకోను అంటాడు. హెరిటేజ్ విపరీతంగా షేర్లు పెరిగిపోతే నేను, నా భార్య, నా కోడలు, కొడుకు కష్టపడి పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకునే హెరిటేజ్ ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాము అని చెప్తే మరి మా జిల్లాలో పాలు, పెరుగు కొనుక్కుంటున్నారు, కూరగాయలు కొనుక్కుంటున్నారు, తీసుకున్న రైతులేమో ఇంకా దిగజారిపోతున్నారు, డబ్బులు లేక బేదవాళ్ళు అయిపోతే వీళ్ళు ఎలా అయ్యారనుకున్నా. కానీ ఈరోజు ఆ హెరిటేజ్ వ్యాన్ లో ఆ ఎర్రచన దొంగలు చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళ కుటుంబం ఎంత కష్టపడి హెరిటేజ్ ని ఏ విధంగా పైకి తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నారావారి పల్లెలో ఆయన పొలంలో కూడా ఎర్రచందనం దొంగలు పెరిగితే ఎలా వచ్చాయో తెలియదంట. ముఖ్యమంత్రి గారి పొలంలో మరి ఏ విధంగా ఆయనకు తెలియకుండా వచ్చాయో ఆయన అంత ఏమంటారు సిగ్గు లేకుండా అబద్ధం చెప్తుంటే ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి అది ఈ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు కొండ మీద చంద్రబాబు నాయుడు గారు ఉండగా కింద ఎర్రచందనం కూలీలు 20 మందిని ఏ విధంగా చంపేశారో, ఊచకొత్త కోసారో మీకు అర్థమైంది. అంటే ఎవరు దాని వెనుకున్న అసలు దొంగ, వాళ్ళ పేర్లు బయటపడకుండా పాపం కూలీ కోసం వచ్చిన వాళ్ళని చంపేసి ఈ దొంగలు ఎలా తప్పించుకున్నారనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు హెరిటేజ్ వ్యాన్ లో దొరికిన ఎర్రచందనం దొంగల గురించి కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఈ రోజు నుంచి ఆయన్ని ఎర్ర చంద్రం అని మేము పిలవటం కాదు. ఆయనకు సంస్కారం ఉంది కాబట్టి రాజకీయంగా మనం ఎదుర్కోవాలి కానీ ఇలా దిగజారుడుగా మాట్లాడకూడదు అనేది చెప్పారు. నిజంగా
ఒక పొలిటీషియన్ గా ఆయన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆనం వివేక గారితో ఎంత దిగజారుడుగా నా గురించి మాట్లాడారో మీకు తెలుసు. దాని మీద నేను కోర్టులో కూడా వేయటం జరిగింది. కోర్టుకి నాకు క్యాన్సర్ ఉంది, ఈ రోజు రేపో నేను సీరియస్ కండిషన్ లో ఉన్నానని చెప్పి రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మాట్లాడటానికి మాత్రం ఆయనకు సీరియస్నెస్ లేదు, సీరియస్ కండిషన్ లేదు. కానీ కోర్టుకి రావడానికి మాత్రం సీరియస్ కండిషన్ అని డాక్టర్ సర్టిఫికేట్ చూపించి ఇది చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఒక పొలిటీషియన్ ఎలా గౌరవించాలి, ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం మాట్లాడేటప్పుడు దాంట్లో నిజానిజాలు తెలుసుకొని దానికి దీటుగా వారి పార్టీ సిద్ధాంతాలతో వాళ్ళు మాట్లాడాలి. కానీ దిగజారుడుగా పర్సనల్ గా ఒక మహిళని చూడకుండా అబ్యూస్ చేయడం అనేది తప్పు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో నేను లేను, ఆయనతో నేను కలిసి వర్క్ చేసింది కూడా లేదు, అయినా కూడా నన్ను గౌరవించారు అంటే నాకు హ్యాపీగా నేను. నిజంగా అంత బాధ్యత కలిగిన మంత్రి అయితే హెల్త్ డ్రింక్ అని మాట్లాడరు. పిల్లలకి నీతులు చెప్పాల్సిన టీచరే ఈరోజు నీతి తప్పి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు గతంలో జగన్ గారి గురించి మాట్లాడిన మాటలు ఎంత దిగజారుడుగా ఉన్నాయి, ఈరోజు మద్యం గురించి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి. ఒక ఛానల్లో అయితే టెట్రా ప్యాకెట్ ని అయినా ఎలా ప్యాక్ చేస్తారు, ఎలా ఓపెన్ చేస్తారు, దానివల్ల ఎంత తక్కువ క్వాంటిటీతో ఎలా వాళ్ళు బ్యాగ్ లో కూడా దాన్ని తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఒక ఛానల్లో ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన మద్యం సిండికేట్ ఓనరా లేకపోతే ఈయన మినిస్టరా, ఈయన మాట్లాడుతున్నది ఈయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అంటే అహంకారంతో మాట్లాడుతున్నారనేది అర్థమైంది. చంద్రబాబు నాయుడుకి ఎంత అహంకారం ఉందో ఆ కేబినెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతే అహంకారం ఉందని మొన్న కామినేని మాటలు చూస్తే అర్థమైంది, నిన్న జవహర్ గారి మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే లోకేష్ కేబినెట్ లోకి వచ్చిన తర్వాతే మరీ ఎక్కువగా ఆయన ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ఈరోజు ఈ మద్యం పాలసీలు ఈ విధంగా ఇంత దారుణంగా వచ్చాయి అంటే కూడా ఆ చిన్నబాబు పుణ్యమే అని అర్థమవుతుంది. నిజంగా ఆ బీర్ బాయ్ గారికి ఈ హెల్త్ డ్రింక్ తాగటం వల్లేనేమో జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియకుండా పోతుంది. సో కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ డ్రింక్లు ఎక్కువ తాగేస్తున్నట్టున్నారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మన ఈ మూడేళ్లలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగుండింది. మన జూలై 1 నుంచి మీరు చూస్తే తాగుబోతోడి చేతిలో మందు ఫీజు ఎలా తయారైంది, ఇక ఈ రెండేళ్లు ఎలా గడుస్తాయో, ఏ విధంగా ఈ మహిళల జీవితాలు మానవ ప్రాణాలు కానీ వాళ్ళ ఇంట్లో వారి మగవాళ్ళ ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోబోతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీసాలు మొలిచి మొలవకనే పిల్లలకి ఇంత అందుబాటులో తీసుకొచ్చి మద్యాన్ని ఇస్తే ఏ విధంగా వారు భవిష్యత్తులో ఎదుగుతారు, వారు ఏ విధంగా మరి ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేయకుండా ఉంటారో ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే ఇళ్ల మధ్యలో ఉంటే ఆడవాళ్ళు ఏ విధంగా బయటకు వెళ్లాలన్నా లోపలికి వెళ్లాలన్నా లేదా పిల్లలు ట్యూషన్కి వెళ్లాలన్నా కూడా ప్రత్యక్షంగా నేను చూశాను అలాంటి సందర్భాలు, చాలా ఇబ్బంది పడే సమస్యలు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు తెలియట్లేదంటే వారి ఇంటి పక్కన బార్ లేకపోవడం వల్లేమో. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా బార్లు బెల్ట్ షాపులు పెడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఆ కష్టం తెలుస్తుంది. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల భార్యలకి అక్క చెల్లెలకి విన్నపం చేసుకుంటున్నాను, మీరంతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా అంతే. ఈరోజు ఇంతమంది మహిళల ఉసురు పోసుకొని ఇంతమంది మహిళల తాలిబొట్లు తెగే పరిస్థితికి తీసుకొచ్చి వారి ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసే చంద్రబాబు నాయుడు ఆయన కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని మీరు కూడా వ్యతిరేకించాలి. లేకపోతే మహిళలుగా మీరు పుట్టి కూడా మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు పేరుకి మాత్రమే ఉన్నారు కానీ రబ్బర్ స్టాంప్స్ లాగా ఆడవాళ్ళ జీవితాలతో చలగాడమాడే ఇట్లాంటి బార్ల పాలసీ తీసుకుంటుంటే వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. పదవులు ఉంటే చాలా అనుకున్నట్టున్నారు కానీ మహిళల సమస్యల గురించి వాళ్ళు మాట్లాడరు. మహిళలకు సమస్యలు తెచ్చే ఇలాంటి పాలసీస్ తెచ్చినప్పుడు కూడా నోరు తెరైనప్పుడు ఇక వాళ్ళు మంత్రులుగా ఉంటే ఎంత ఊడితే ఎంత. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్న మహిళా మంత్రులు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఉద్యమిస్తున్నారు ఈ మద్యం మీద దాన్ని నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను.